ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న కీలక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్య సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతం వ్యతిరేకిస్తున్న పరిస్థితి తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాల సంఘం జేఏసీ చైర్మన్ జోగి రామిరెడ్డి గారు ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారినాయి సోషల్ మీడియాలో ఎందుకంటే లాక్డౌన్ కారణంగా ప్రైవేటు విద్యారంగం చాలా ఇబ్బంది పడింది అనేది ఆయన ప్రధానంగా వ్యక్తం చేసిన ఆవేదన ఎందుకంటే గత సంవత్సరం ఫీజు బకాయిలు ఇంకా అలాగే ఉన్నాయంట సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టారు అని చెప్పి వివరించారు కాకపోతే ప్రభుత్వ విద్యా సంస్థలతోనే వంద శాతం అక్షరాస్యత సాధ్యం కాదు ప్రైవేటు విద్యా సంస్థలు కూడా అవసరం అనేది పూటకో జివో పూటకొక ప్రొసీడింగ్ ఇవ్వడం కరెక్ట్ కాదు అనేది ఆయన ప్రధానంగా చేసిన ఆరోపణ ఎందుకంటే ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ప్రైవేటు విద్యా సంస్థలు ఏం దేశద్రోహులు కాదు కాదు ఎందుకు ఇంత కక్ష అనేది ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు ప్రైవేట్ పాఠశాలలు తీసుకొని గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఆల్రెడీ ఇచ్చేవారు అని వ్యాఖ్యానించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన జివో ద్వారా ఎవరి పాఠశాలలో వాళ్ళే నడుపుకుంటున్నారంట ప్రైవేటు పాఠశాలలు కాకపోతే ఇప్పుడున్న టైంలో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యం యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినట్లే అనేది అందుకే అంటే ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్లు చేయడం ఇవన్నీ కరెక్ట్ కాదు అనేది ఎందుకంటే ప్రైవేటు పాఠశాలల్ని ప్రభుత్వ పాఠశాలని ఒకే విధంగా చూడాలి కానీ రెండు కళ్ళతో రెండు దూరంలో చూడకూడదు అనేదే ఆయన ప్రధానంగా మాట అయితే ఇదే సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రం గతంలో ప్రైవేట్ పాఠశాలలను బాగా ప్రోత్సహించారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అలా చేయట్లేదు ఆయనలాగే పరిపాలన అందించాలి అనే ఆశాభావం అయితే వ్యక్తం చేశారు ప్రైవేట్ పాఠశాలలకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు న్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అన్యాయం చేస్తున్నారు అనేలాగా వ్యాఖ్యలు చేయడం అలాగే ప్రభుత్వ అధికారులు కూడా అంటే ప్రైవేట్ యాజమాన్యాల పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాలి అనేది అంటే అధికారుల మీద ఒత్తిళ్లు తేవడం మానేసి ఎలా ఉండాలో మాకు సలహాలు ఇవ్వండి అనేది దాదాపు గత ఐదు నెలలుగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే అవకాశం దొరకట్లేదంట సో ఈ నేపథ్యంలోనే ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేశారు ఏపీలో బడ్జెట్ స్కూళ్ళు పదివేలకు పైగా ఉన్నాయి అదే నేపథ్యంలో మార్చి నుంచి స్కూళ్ళు లేకపోవడంతో అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు అనేది స్కూల్ పడుతున్న ఆర్థిక బాధలు మాత్రం చాలా వర్ణనాతీతంగా ఉన్నాయి అనేది వాళ్ళు ఆయన ఆవేదన చే వ్యక్తం చేయడం జరిగింది అయితే ఇదే నేపథ్యంలో ఒక అనే కాదు గత మార్చి నుంచి అన్ని వ్యవస్థలు కూడా కుంటుపడ్డాయి కరోనా ఎఫెక్ట్ కారణంగా లాక్డౌన్ ప్రతి రంగం కుదేలైంది అది కూడా దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు నెటిజన్లు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి